ओंकारे जगदंबिके शशिकले ओंकार पीठस्थिते दासोहम तव पाद पद्मयुगलम वंदे खिलांडेश्वरी श्रीचंक्रांकित भूषणोज्ज्वल मुखे श्रीराजराजेश्वरी श्रीकंठार्थ शरीर भाग निलये श्रीजंबुनाथ प्रिये श्रीकांतस्य सहोदरे सुमनसे श्रीबिंदुपीठ प्रिये दासोहम तव पाद पद्मयुगलम वंदे खिलांडेश्वरी ओं स्वस्ति संगरागत दैत्यघ्ने संगीत प्रियमानसे संगीतं शुरुशर्वाणी संकल्पातीत वैभवे श्री श्री राजराजेश्वरी देवी पराग संगीत प्रिय संगीत सेवाम अवधारय जय दुर्गा वी विल ऑफर टू द मदर गॉडेस द मंगल कृति ऑफ श्री स्वामी जी त्रिपुरा नवावरण कृति शिव गईते जगतां सततम गुरु मंगलम शिखरि सुते जगदां सततम गुरु मंगलम सुजन हिते जगदां सततम भवतु शुभम गुरु मंगलम शिवदहिते जगदां सततम गुरु मंगलम गुरु मंगलम विपुल चक्र गे नव बलये तेनी राजनवं पदते विपुल चक्र गे नव बलये शुक्लपक्षे दशम्यां तिथौ भौमवासरे धनिष्ठानक्षत्रे गण्डयोगे गरगुपरिवणिजकर्णे एवं गुणविशेषविशिष्टायाम् अस्यां शुभतिथौ भगवत्याः श्रीसद्गुरुरूपिण्याः श्रीराजराजेश्वरीदेव्याः कृपया
Sarve jana sukhino bhavantu samastha sanmangalani bhavantu. Purana priye devi purana gana samstute puraradhye purna rupe puranam charya namo devyai mahadevyai shivayai satatam namaha namah prakrutyai bhadrayai niyata pranata smata puranam ante gadachanadi patadi ani artham. ఇంకో ప్రధానమైన వాక్యం కూడా వినిపిస్తూ ఉంటుంది, పురాణ విత్యేవ నసాధు సర్వం. ఎప్పుడో పాతకాలంతో చెప్పారు కాబట్టి అదంతా కూడా చాలా ఉత్తమం. అపనమ్మకం ఏర్పడింది. ఎదురు లేని వీరుడినైనటువంటి నాకు ఇటువంటి ఏకాంతపు పరిస్థితి, ఏకాకిగా ఉండేటటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని ఆలోచించాడు. వెంటనే మన యొక్క లోపాలకి పక్కవారి మీద దోషారోపణ చేయడం అనేటటువంటిది అందరికీ కూడా సహజంగా ఉండేటటువంటి ఒక లక్షణమే. కాబట్టి ఆ కోపాన్ని అక్కసుని వెళ్ళగుచ్చడానికి అమ్మవారి మీదే అతడు దోషారోపణ చేయడం మొదలెట్టాడు. నువ్వు అందరి యొక్క శక్తులతోనూ కలిసి పోరాడి నన్ను ఏకాకిని చేశావు, అంతేగాని నీ యొక్క శక్తులు దీంట్లో చాలా తక్కువగా ఉన్నాయి, కాబట్టి నువ్వు విర్రమీగుతున్నావు అని ఒక దోషారోపణ చేశాడు. అప్పుడు ఆ చండికాశక్తి ఒక వాక్యం పలికింది. ఏకైవాహం జగత్యత్ర ఏవ విశంత్యః మద్విభూతయః అని. ఏకైవాహం జగత్యత్ర, ప్రపంచంలో ఎవరైనా సరే కదలాలి అంటే కావలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ద్రవ్యం ఏమిటంటే శక్తి. వాస్తవానికి ఈ శక్తిని ద్రవ్యం అని పిలిచే అవకాశం కూడా లేదు, ఎందుకంటే శక్తికి ఒక ప్రత్యేకమైన రూపం ఉండదు. ప్రతి వస్తువులోనూ శక్తి ఉంటే తప్ప వ్యవహారం కాదనమాట. అందుకనే శంకర భగవత్పాదులు శివ శక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభావితం ఉన్నారు. శివుడు శక్తుడు కావాలి అన్నట్టయితే ఆయన లోపల ఒక శక్తి ఉండాలి. అంటే రూపము కలిగినటువంటివి దేవతా రూపాలు. అత్ర ఈ ప్రపంచంలో ఉన్నదాన్ని నేను ఒక్కదాన్నే, ద్వితీయాక మమాపర నేను కాదు అనుకుని నాకంటే కూడా దించినటువంటి మరొక శక్తి రూపం ఉండే సాధ్యపడుతుందా అని అమ్మవారు ఒక ప్రశ్న వేసి, చూడరా మూర్ఖుడా, ఆ శక్తులన్నీ కూడా ఇంతవరకు కూడా అనేక రకాలైనటువంటి రూపాలతో తాండవిస్తూ అసుర విలయం చేశాయి. ఇప్పుడు ఆ శక్తులన్నింటినీ కూడా ఉపసంహరించుకుంటున్నాను, అన్నీ నాలోనే మళ్ళీ ప్రవేశిస్తున్నాయి అని అమ్మవారు ఉపదేశం చేసింది. చాలా గొప్ప తత్వబోధిని. మనకు భగవద్గీతను చూడండి, లేదా ఈ దేవి మహాత్మ్యంలో చూడండి, ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు మన యొక్క బుద్ధి చాలా ఏకాగ్రతతో ఉంటుంది. యోగ సూత్రాల్లో చెప్పినట్టు ఒక తైలధారలాగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మన యొక్క మెదడు చాలా తీక్ష్ణంగా పదురుగా కూడా ఉంటుంది, ఎందుకంటే కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జీవనం, అటువంటి జీవన మరణ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఎవరికైతే బుద్ధి చాలా ఏకాగ్రతగా ఉంటుందో అటువంటి ఏకాగ్రమైన బుద్ధికి ఉపదేశం చేసినట్లయితే ఖచ్చితంగా నాటుకుంటుంది. అందువల్ల అటువైపు అర్జునుడికి ఉపదేశం చేసినా, ఇటువైపు శుభుడికి ఉపదేశం చేసినా కూడా మనకు భగవంతుడు ఇచ్చేటటువంటి, అమ్మవారు ఇచ్చేటటువంటి సందేశం ఇదన్నమాట. మరొకటి ఏమిటంటే ఎటువంటి జ్ఞానోపదేశం లేకుండా రాక్షసుల్ని చంపేశారనుకోండి, మళ్ళీ వారిలో ఆ జయాకాంక్షతో పాటుగా ఒక రకమైనటువంటి వెలితి ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళు మళ్ళీ చనిపోయే సమయంలో మళ్ళీ ఇటువంటి అకృత్యాలనే మనసులో ధ్యానించడం వల్ల వారు మళ్ళీ మళ్ళీ రాక్షసులుగా పుడుతూనే ఉంటారు. యజ్ఞం వాపి త్యజన్ భావం స్మరణ భావం త్యజత్యంతే కళేవరం అన్నారు. చనిపోయే ముందర వారికి మనస్సులో ఎటువంటి భావనలు ఉంటాయో అటువంటి భావనలతోనే మళ్ళీ పుడతారు. కాబట్టి చనిపోయే ముందరైనా సరే
ఈ ద్వైత భావన లేకుండా సార్వత్రికంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే అటువంటి వాడికి మోక్షం కలుగుతుందనే అభిప్రాయంతో మోక్షోపదేశానికి అనువైనటువంటి జ్ఞానాన్ని అమ్మవారు ఇచ్చి ఆ తర్వాత అతన్ని సంహరించింది అని దేవీ మహాత్మ్యంలో ఒక చాలా ముఖ్యమైన పటాకస్థాయి సన్నివేశంలో కీలకమైనటువంటి ఈ ఉపదేశం ద్వారా మనకు మార్కండేయ మహర్షి ఈ గొప్ప విజ్ఞానాన్ని అందించారు. స్వస్తి ప్రజాభ్య. ఓం రాత్రి వ్యక్షదాయతి పూరుత్రా దేవ్యా అక్షభిః విశ్వాభిశ్రితోదుత సర్వం జయతి.
భద్రోవర్ణం రాజరాజేశ్వరేశ్వరే ప్రతారయామి యోమకేశ విశాలాక్ష్య భజావస్థా విభజ్యతే విజనేన పరిష్ఠైన బీజగాన విశారదే ధ్వజద్రుతడతాటంకే ధ్వజనీకడ సేవితే ధ్వజంతే దర్శగాం నిత్యరాజరాజేశ్వరీష్టదే దర్శయామి బాణకూడీర సంధాత్మి బాణ చిత్ర పూజితే బాణంతే దర్శగాం నిత్య భాగ్యదే మరవర్ణిని బాణం దర్శయామి దుర్లభే దుర్గమే దుర్గే దుర్గ కష్టి వారిని దర్పణం దర్శగాం నిత్య దురాకార విధాతిని దర్పణం దర్శయామి ఆత్యాజనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తంతో దుర్గ్యః ప్రచోదయాత్ గౌరీ విమాయ సలిలా నిపక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ భూభుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ సహస్రదల మధ్యస్థా త్రిప్రకాశ స్వరూపిణి నమామి పరమా నిత్యాం శ్రీదేవి ప్రభావాం దర్శనం ఓం వజ్రవైఢూర్య దీపాం సకలాభరణే దీపాం సహస్రచక్ర సూర్యాభాం దేవీ కళ్యాణ నమామ్యహం ఓం విచిత్ర విశ్వరచనా చతురాం పరదేవతాం మయూరాసన సంరూఢాం నమామి విధి సుందరీ ఓం ఐరామత సుప్రతీకో వామనోన్గే చ దిగ్గజాః నీరాజన విధిం దేవి కుర్వంతి హరవల్లభే ఓం మహామూషక దర్పఘ్నో గజవక్రస్తవాత్మజః మూషకాద్యోతయంతి త్వాం స్వీకరుష్వ శివాత్మికే గరుడో విష్ణువాహనః జ్యోతిర్మయీ త్వాం దేవేషు సందీపయతి శాంకరీ ఓం నందీశ్వరో మహాదేవా శివస్య శుభవాహనః కరోతి తమ దీపార్చాం స్వీకరుష్వ శివ పూజితే పరదేవతే సందర్శయామి దేవేషు కలశారాత్రికం శుభం కలశదీపదర్శనం ఓం జాతవేదసే సునవామ సోమవరాదీ యతో నిదహాతి భేదః సహ పరషదతి దుర్గాణి విశ్వానామేవ సింధున్ దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వై రోషనీం కర్మఫలేషు జుష్టాః దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరస్య తరసే నమః ఓం అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసం జుహోతమా యస్య భాంతి రష్మజో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వాః సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవః సుమితే దధాతు ఓం అగ్నేనగ సుపథా రాజే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ ప్రియోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ జయ భవ కాలుష్య హారిణి జయ భవ శమిని వాసిని జయ
ఆశీర్వదించండి.